జేసీ దివాకర్ రెడ్డి చేయి కూడా ఉందంట ఇందులో. ఇప్పుడు ఆయన మాటలు మీరు ఎంపీగా ఉన్నప్పటి నుంచి అయిపోయడం వరకు మీరు చూసారు కదా, ఏమే జగన్మోహన్ మావాడు అదే చేస్తాడు ఏమవుతుంది దాంట్లో అన్నాడు అప్పుడు. ఇప్పుడు ఏమంటాడు, అయ్యా వాడు ఊరుకోడు నా బిడ్డలు అంటాడు అంటాడు. అతను మాటలు పొందడం లేదండి, ఏదో మాట్లాడతాడు తప్పితే. అనంతపూర్ జిల్లాలో ఉన్న ప్రజలు చెప్తున్నారు సరిగ్గా గుణపాఠం జరిగిందని. అటు శ్రీకాకుళం టెక్కల్లో బాణాసంచాలు కాల్చారు, ట్వీట్లు పంచుకున్నారు. మా దువ్వాడ సేను ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి దువ్వాడ సేను ఇప్పుడు ఎంపీగా మొన్న నేరాలు ఓడిపోయాడు రామ్మోహన్ నాయుడు కదా, వీళ్ళు చేసే అరాచకాలు గరాచకాలు వీడియో పెట్టి యూట్యూబ్లో మొత్తం తనే చెప్పాడు. మొత్తం తన గెలవనకుండా తన వ్యాపారాలను అడ్డుకుని తన గ్రానైట్ కంపెనీలు మూవించే స్థితి తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి నేను తిరిగానండి. ఎంతపాటు వైసీపీ ఎంపీగా మనం గెలుస్తాడం నేరో పెద్ద ఎంపీ మెజార్టీ కూడా కాదు, రిగ్గింగ్లు బూతులు అన్నీ చేసి అతను సీటు పోగొట్టుకున్నాడు చెప్పి అతను నిజమైన కార్యకర్త వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఈ రోజున మరి ప్రజలందరూ రాక్షస పాలన అక్కడ జరిగిన టెక్కల్లో అది సంతోషంగా మరి ఇన్ని రకాలుగా ఉంటున్నారు, టెక్కల్లోనే రకరకాల భిన్న స్వరాలు చెప్తున్నారు నుంచి మైకిల్లో వాటిలో. మరి అది మరి ఎవడో లాక్యం లేదని ఆయన అంతా ఆయనే తీసుకెళ్ళారు. ఇది తప్పు అయితే ఎవరైనా ప్రజాకోటి ముందు ఎవరైనా తలంచాల్సింది, అది అచ్చెన్ నాయుడు గారైనా సరే ఎవరైనా సరే. నిజానికి అలా జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఏంటిది అంటే వ్యక్తిగత ఎలాంటి వాళ్ళు వీళ్ళు? నాకు తెలిసినట్టు వరకు మొన్న మధ్య జర్నలిస్టులు వాళ్ళు కొంతమంది అడిగితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ దివాకర్ రెడ్డి గారు ఇంటికి వెళ్తే బ్రహ్మాండంగా పెడతారంట భోజనాలు, అద్భుతమైన ట్రీట్మెంట్ అంట, ఆతిథ్యం అదిలిపోతుంట అసలు ధైర్యం. ఆయన చూసుకుని ఇంటర్వ్యూ చేసుకుని గమ్మున రావాలంతే. అంతకుమించి మీరు ఎక్కువ మా నుంచి ఆశించకండి, మేము చెప్పాం. వాళ్ళకి ఏంటంటే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నదండి, ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో తిరుగుతున్నాడు నడిచి వెళ్తాడు ఒక 50-60 గంట మంచి రాబో అది అనుకున్నారు. అంటే సాచి భూమి మీద కొట్టినట్టు 151-22 అన్నాడు. మనం రిజల్ట్ రాకముందు 40 రోజుల ముందే 160 వస్తారా మీరు బాండ్ పేపర్ మీద రాస్తారంటే నేను రాసిస్తానన్నా. నేను ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ ఉందండి, ప్రజల మధ్య నడిచే నాయకుడు అతను, ప్రజల కోసం పాటుపడే నాయకుడు. అందుకే అంత మెజార్టీ గెలిపించారు. వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆటో వాళ్ళని నేను అడిగాను, ఆటో వాళ్ళని 10,000 వేసారని ఇంకా 3 నెలల తర్వాత మళ్ళీ 1 ఇయర్ అవుతుంది అంటే ఈ లోపు మళ్ళీ 10,000 పడిపోయింది. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అండి, అన్ని సెక్షన్లు హ్యాపీగా ఉన్నాయి. రజకులకి, మత్స్యకారులకి, నాయి బ్రాహ్మణులకి అందరికీ 10,000 అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళు దే అంతకన్నా ఇంకేం కావాలంటే వాళ్ళ జీవితంలో ఏ రోజు నీళ్ళు ఒక రూపాయి వదిలేరు. అలాగా ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అన్నారు, సో దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉందంటారు. ఇక ఏం పాత్రలో ఏమున్నాయి అనేది ఇప్పుడు అది విస్తరించిన మహమ్మారి ఏసీపీ. ఏసీపీ మనం టాగూర్ సినిమాలో చూసాం, అలాగా అది శాఖోపశాఖలుగా విస్తరించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి పాకింది అన్నీ దాన్ని చూస్తారు, మూలాలు కత్తిస్తారు. ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చారు? వస్తాయండి, త్వరలోనే మనం చూస్తాం లిస్టు. చాలామంది ఉంటారు దీంట్లో అధికారులు, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరినైనా న్యాయం చట్టం ఉన్నాయి రెండు, దాని ప్రకారంగా మేము వెళ్తాం. మేమేమి ఎవరి మీద వ్యక్తిగత దోషణలు కానీ వ్యక్తిగత కక్షలు కానీ వ్యక్తిగత పగలు కానీ లేవు మా నాయకుడు. నిన్న టీడీపీ ఒక కార్యకర్త అనుకుంట రోజా అని ఒక ఆవిడే మాట్లాడింది, దొంగని సింహాసం మీద కూర్చోబెట్టి మమ్మల్ని దొంగలుగా నిరూపించేందుకు ఈ ప్లాన్ అంతా చేస్తున్నారు అని చెప్పేసి తను మాట్లాడింది. దొంగనే సింహాసనం, ఎవరు దొంగ? సింహాసనం మీద కూర్చుంది ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఆవిడ దొంగ లేకపోతే తాటిమట్ట ఎవరంటే దొంగ. దొంగ ఇప్పుడు దొంగ అయితే మరి 151 సీట్లు ఎందుకు వచ్చినాయి, 22 ఎంపీ సీట్లు ఎందుకు వచ్చినాయి? ఏ అప్పుడు మాట్లాడినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు మాట్లాడిన గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అంటే మీ తప్పులన్నీ బయటపడతాయని. దొంగలు ఇంకా ఇక్కడ ఎవరు లేడండి, ఇప్పుడు మొన్నటి వరకు వాగారు. శుక్రవారం కోర్టుకి బయలుకి వెళ్తారని, ఇప్పుడు శుక్రవారం నాడు అరెస్ట్ చేసి లోపల దొబ్బారు నిన్ను. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అ రియాక్షన్. ఒకటి ఇప్పుడు నువ్వు ఎలా ఒక ఏది చూపిస్తే 4 ఏళ్ళు ఏపీ చూపిస్తాయి. మీకు ఏదైనా అంటే నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వండి ప్రతిపక్షంగా ఉండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు పేలితే ప్రజలకు కూడా ఇప్పుడు అంటే అయిపోయింది ఇంక లేదు. రాష్ట్రధర్మం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 20 ఏళ్ళు అమరావతి కోట మీద మీ దగ్గర చెప్తున్న క్లిప్పింగ్ ఉన్నా అవే అతనుండే. ఇప్పుడు ఆయన సీఎం, వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మేము పట్టించుకోం. ఆయన ఒకటే నైజం, నువ్వు తను చేసే పని ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే.
వేరే దాని గురించి అసలు ఆలోచించు. ఏంటి మరి వీళ్ళ పరిస్థితి? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన కొడుకు కానివ్వండి, అర్చం నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా రమేష్ గారు కానివ్వండి, చాలామంది అరెస్ట్ అయ్యారు. రేపటికి వీళ్ళ పరిస్థితి అంటే అండి రమేష్ గారు ఎవరండి? రమేష్ అని పేరు వచ్చింది, ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. సో రేపటికి వీళ్ళు బెయిల్ ఉంటుందా వీళ్ళకు? అసలు కంప్లీట్గా ఏంటి జైలు శిక్ష అని అసలు ఏంటి? బెయిల్ అంటేదంతా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. అవన్నీ ఏసీబీ ఎలా తీసుకుంటుందో, ఎలా తీసుకెళ్తుందో, న్యాయస్థానం ఏ తీర్పిస్తుందో మనం లెటర్స్ వెయిట్ అండ్ సీ. సార్ పృథ్వీరాజ్ గారు చివరిసారిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు సార్? నేను ఇప్పుడు ఎప్పుడు కలుగుతూ ఉంటాను, లాక్డౌన్ వల్ల నేను వెళ్ళలేకపోయినా అసలు యాక్చువల్గా ఈరోజు బయలుదేరాలి. నాకు పిలుపు వచ్చింది రమ్మన్నా, ఈరోజు బయలుదేరాలి. మళ్ళీ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలకి అందరూ ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలనే అలౌ చేస్తున్నారు అక్కడ సెక్రటరీలో, సిబ్బంది కూడా రావట్లేదంట. సరే ఇది అయ్యి లాస్ట్ 2 డేస్ బిఫోర్ నేను బయలుదేరి వెళ్తాను. వైఎస్ఆర్ పార్టీ నుంచి మీకు ఆహ్వానం వచ్చిందా? వైఎస్ఆర్ పార్టీ అంటే ఇప్పుడు నేనేమన్నా తప్పు చేశానా చెప్పండి? పార్టీకి దూరంగా ఉన్నారు కదా. పార్టీకి దూరంగా ఉండాలంటే కరోనా టైంలో నేను గొప్ప, నేను దాయత్తు, నేను పెద్ద జెండా ఎగరేస్తానని కరోనా టైంలో ఏం మాట్లాడతాం మనం? కరోనా టైంలో ఏం మాట్లాడతా ఉండే? స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ అయినాయి కదా. వైజాగ్ వెళ్ళి స్థానిక సంస్థల ఎలక్షన్ మొదలు పెట్టే డేట్లు అన్నీ ఇచ్చారు, బయలుదేరేవాళ్ళం. కరెక్ట్గా మిస్టర్ రమేష్ కుమార్ గారి ద్వారా ఆగిపోయింది అది, లేకపోతే అప్పుడే స్టార్ట్ అయ్యేది. ఆ గొంతు ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. ఎవడో గురించి మేము భయపడిపోయి అయ్యా మీ పాంచం కర్మక్త అలాంటిది అనేది లైఫ్లో ఉండదు. ఇప్పుడు మాట్లాడే విధంగా నేను అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ చూస్తున్నాం ప్రభుత్వ పథకాల మీద. టిక్టాక్లో కూడా కొన్ని పెడతాం, మొన్న కూడా పెట్టాం. దగ్గర దగ్గర ఒక 22 లక్షలు 23 లక్షలకి వెళ్ళింది అది. వరదక్షిణి బరబర ఈడ్చుకెళ్తుంటే నో సిబిఐ అడే కూడా చెప్పాం. మరి అప్పుడు లేని దురద ఇప్పుడు ఎందుకండి వీళ్ళకి? నాకు అర్థమవుతుంది. అప్పుడు మీరు నీతివంతంగా నిజాయితీగా పనిచేసి ఉంటే ఇక్కడ ఏ చేపెట్టి చూపించవచ్చు. మీ దగ్గరే ఇన్ని ఉన్నాయి. ఏ రోజైనా మీరు ఒక బడిపిల్లలకి పౌష్టికాహారం ముఖ్యమంత్రి తయారు చేశాడు అనేది ఎక్కడైనా విన్నాం మనం భారతదేశ చరిత్రలో? అది జగన్మోహన్ రెడ్డి. ఒక జగనన్న కానుకొని ఆగస్టు 3వ తారీఖున ఒక బ్యాగ్లో 3 రకాల జతల బట్టలు, షూస్, పుస్తకాలు అవన్నీ ఇచ్చి వాళ్ళని బడికి ఆహ్వానిస్తున్నాం. అలాగే అమ్మఒడి పథకం, రైతు భరోసా పథకం, ఆటో కార్మికులు, ఆశా వర్కర్లు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు ఎన్ని ఉన్నాయండి? ఏదో మీరు ఒకటి చెప్పండి. పసుమో కుంకుమ అన్న రాజు పసుమేమో మీ ముఖాన్ని రాసి కుంకుమ వేరతరకం దిద్దారు జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అద్భుతంగా వచ్చేసింది. మీకు ఏంటి నాకు అర్థమవుతుంది? అంటే ఎప్పుడు ఒకడే ఉంటాడా? ఇంకోటి రాకూడదా? పరిపాలించేవాడు అక్కర్లేదండి. ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలించేవాడు కావాలి, ప్రజలు కావాలనుకున్నారు, అతను గెలిపించుకున్నారు. నువ్వు దొంగ సింహాసనం అంటున్నావు, దొంగ అయితే ఎందుకు ప్రజలు ఎందుకేసి గెలిపించారు? నువ్వు నిజాయితీ పడు, మరి నిన్నెందుకు ఎరమ్ముడుతోశారు? ఏ అంతేనండి. ఇప్పుడు ఒకటి ఎప్పుడు సైకిల్ ఒకలాగా వెళ్ళదు, అది చక్రం చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఇప్పటికీ మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేసి మీ ముందుకు వస్తాను. నమ్మారు ఆయన మాట. ఏ పాదయాత్రలో 3,680 కిలోమీటర్లు నడిచి పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చాడో మేము 7-8 సార్లు ఆ పాదయాత్రలో పాల్గొన్నాం. అదే హామీలో ఆయన నెరవేరుస్తున్నాడు. ఇంకా ఆయన పట్టుకుని ఆయన మీద ప్రతిరోజు ఆయన మీద పడేటటువంటి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ భాగవతాలు అంటే మీ జీవితాలు ఎంత అసహ్యంగా ఉంటాయి అది తెలుసుకోరా. ద్విరాజ్కి అంటే ప్రతిపక్ష పార్టీ అంటే టీడీపీ నుంచి కానివ్వండి, జనసేన నుంచి కానివ్వండి, ఒకవేళ మీకు మంచి పదవి ఇస్తాము, మంచి స్థానం ఇస్తామంటే వెళ్ళి జాయిన్ అవుతారా? అసలు వెళ్ళండి. నాకేమవసరం? మా పార్టీ ఉంది, మా నాయకుడు ఉన్నాడు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు నేను ఎందుకు వెళ్ళాలంటే నీచ రాజకీయాల్లోనే మెడలు వేసుకొని ధారాలుగా దమ్మలుగా వేసుకొని తిరిగే ఆయన వెళ్తాడు ఎవరు? సుజనా చౌదరి. వాళ్ళ ఎంపీలు అందరూ వెళ్ళిపోయి బీజేపీలో వెళ్ళిపోయి తెలుగుదేశం బీజేపీ ఫేవర్ టీ బీజేపీ అది తెలుగుదేశం బీజేపీలు అందరూ చిన్నప్పుడు చూడండి, దొంగ పులి ఆట ఆడుకున్నప్పుడు వెళ్ళి దానికి గోడ చాటిన వాళ్ళు ఎక్కడ ఉన్నారనంటే ఆ పక్కన ఉన్నారనంటే అని ఎవడైనా వస్తున్నాడేమో అని చెప్పి ఆడు ఎప్పుడు వచ్చి మనం పట్టుకుంటాడేమో అని చెప్పి వీళ్ళందరినీ అడుగుతూడారట ఆ పక్కన ఉండండి మీరని. ఎప్పుడు మనం పార్టీలో ఏది ఆశించలేదు, ఆయన పార్టీ ఫ్లాగ్ ఆయన ఉన్నంత వరకు మేము దాంట్లోనే ఉన్నాం. మేము అసలు ముష్టి పదవులు ఏమి ఇచ్చినా మరి రమ్మనమన్నా కూడా ఆ పార్టీలోకి మేము వెళ్ళాం.
మళ్ళీ ఎప్పుడు మీ అంటే మళ్ళీ ఆ పదవిలో ఎప్పుడు కూర్చుంటాడు? ఈ గొడవ లేకపోతే ఈ పార్టీ నేను వెళ్ళిపోయి ఉండండి, కూర్చున్న పని నేను చేసుకునేవాడిని. ఇప్పుడు కరెక్ట్గా నాదేంటే జూలై ఆగస్టులో వెళ్ళిపోతుందండి.